ఏకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రష్యా విప్లవ శతవార్షికోత్సవం సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరిగింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఏలూరు లాకుల సెంటరు, గాంధీనగర్, హనుమాన్పేట మీదుగా లెనిన్ సెంటర్కు చేరుకుంది. లెనిన్ విగ్రహానికి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలు సాగిన పోరాటం కారణంగా 1917 అక్టోబర్లో విజయం సాధించారని తెలిపారు. తర్వాత కాలంలో అదే పోరాట స్ఫూర్తితో చైనా, వియత్నాం తదితర దేశాల్లో విజయం సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో సాదినేని వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, కూరపాటి రామారావు, ఎన్ విష్ణు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 17 అక్టోబర్ మహావిప్లవం రష్యాలో జరగడం వల్ల ప్రపంచంలోనే ఒక నూతన చరిత్ర నిర్మించబడింది.